భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ చాలా ఎక్కువగా భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఒకనొక దశలో టెస్ట్ సిరీస్ కోల్పోతామేమో అన్నంత భయం కూడా వేసింది. అయితే ఆల్రెడీ వన్డే సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న భారత్కు టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోయి డబ్ల్యూటీసీ ఫైనల్కు గనక కష్టతరంగా తన గమ్యం మారితే మాత్రం చాలా ఘోరంగా పరువుపోయి ఉండేది. అయితే మొత్తానికి మాత్రం అటు రవిచంద్రన్ అశ్విన్, ఇటు అయ్యర్ ఇద్దరూ కలిసి భారత్ పరువును నిలబెట్టారు. కానీ పాకిస్తానీ మాజీ దిగ్గజ ఆటగాళ్ళు మాత్రం భారత్ పైన ఎప్పుడెప్పుడు దుమ్ము పోద్దామా అని రెడీగా ఉంటారు కదా. ఈ నేపథ్యంలో వాళ్ళకి చాలా మంచి అవకాశం దొరికింది. అయితే ఇక దీనిపైన ఎప్పుడూ కూడా కామెంట్స్ చేసే షోయబ్ అఖ్తర్ ఏమన్నాడంటే, భారత జట్టు గెలిచినా పాకిస్తాన్ జట్టు ఓడిపోయినా ఒకటే అన్నాడు. బంగ్లాదేశ్ లాంటి పసికూన జట్టు పైన కూడా భారత్ ప్రభావం చూపించలేకపోయింది అంటే, ఎక్కువగా డబ్ల్యూటీసీ ఫైనల్ పోర్లో ఒకటిగా కన్ఫర్మ్ అయిపోయిన ఆస్ట్రేలియా జట్టు, ఏకంగా 76% పైగానే విన్నింగ్ కెపాసిటీ కలిగిన ఆస్ట్రేలియాను ఓడిస్తారని అనుకోవటం అవివేకమని, అయితే మిగతా జట్లకు కలిసి రాని అంశం భారత్కు కలిసి వచ్చే అంశం డబ్ల్యూటీసీనేనని, అయితే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్లో భారత్ గెలిచే అవకాశాలే లేవని, అయితే పాకిస్తాన్ జట్టు ఓటమి పాలకి ఫైనల్ రేస్ నుంచి తప్పకుండా భారత్ గెలిచిన ఒకటే అంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించాడు. ఇంకా తర్వాత ఇంజమ్మ మాట్లాడితే ఏమన్నాడంటే, జట్టులో కొంతమంది సీనియర్ ఆటగాళ్ళు లేని కారణంగా ఆ లోటు స్పష్టంగా తెలిసిందన్నాడు. కానీ అశ్విన్ లాంటి సీనియర్ ఆల్రౌండర్ భారత జట్టును ముందుకు తీసుకువెళ్తాడన్నాడు. కానీ ఎప్పటికైనా సరే భారత జట్టు సీనియర్ ఆటగాళ్ళ మీద కాకుండా బెంచ్కి ఎక్కువగా అవకాశం ఇస్తేనే జట్టు పురోగతి బాగుంటుందని అన్నాడు. ఇక ఆ తర్వాత షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ, ఆటగాళ్ల సెలక్షన్ అనేది చాలా వీక్గా పాకిస్తాన్ జట్టుకు జరిగింది. పాకిస్తాన్ జట్టులో ఉన్న చాలామంది ఆటగాళ్ళు ఫామ్ కోల్పోయినట్టు తెలుస్తుంది. ఇక భారత జట్టు గురించి చెప్పాలి అంటే, భారత జట్టు సెలక్షన్ కమిటీ చాలా వీక్గా ఉన్నట్టు నాకు అనిపించింది. మంచి మంచి ఆటగాళ్లను పక్కన పెట్టేసి జట్టులో ఉన్న ఆటగాళ్ళు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఒత్తిడిలోకి నెట్టేయడం కరెక్ట్ కాదు అంటూ చెప్పడం జరిగింది. మొత్తానికైతే మాత్రం పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ పైన భారత్ గెలిచినప్పటికీ ఆపసోపాలు పడి గెలవడంతో కొద్దిగా హ్యాపీగానే ఉన్నట్టు కనిపించింది.